టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దమగ్నపూర్ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి నేటితో 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సర్పంచ్ జి హనుమంత్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఆయనను గ్రామ ప్రజలు సాల్వాతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో డ్రైనేజీలు నిర్మించామని, త్వరలో అన్ని కాలనీలలో సీసీ రోడ్లు వేస్తామని, స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ నిధులతో స్కూల్కి ప్రహారీ గోడ ఏర్పాటు చేస్తామని, రాబోయే 3 సంవత్సరాలలో ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మరియు గ్రామ ప్రజలు ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డ్ మెంబర్లు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాధిక, వార్డ్ మెంబర్ విజయ భాస్కర్ రెడ్డి, నర్సింగమ్మ, విజయకుమార్ గౌడ్, కృష్ణారెడ్డి, రామేశ్వరమ్మ, రాములు, నాగేశ్వరమ్మ, పారిజాతమ్మ, నాగరాజు గౌడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మసమ్మ టెంపుల్ టు మాలకాశం ఇంటి వరకు ఒక ట్రైన్ చేసినాము. అచ్చన్ చిట్టమ్మ ఇంటి నుండి తుమ్మలపల్లి వరకు ఒక మోరీ దగ్గర ట్రైన్ చేసినాము. బీసీ కాలనీలో గొల్ల ఆంజనేయ ఇంటి నుండి సాకలి గుచ్చన్న ఇంటి వరకు ఒక ట్రైన్ చేసినాము. మరి ఓసీ కాలనీలో ఈడికి నాగరాజు కిరాణం శాప నుండి టీచర్ రామరెడ్డి ఇంటి వరకు ఒక ట్రైన్ చేసినాము. ఈడికి తిరుపతి ఇంటి నుండి మన నీలటి ఆసన ఇంటి వరకు ఒక ట్రైన్ చేసినాము. మరియు సీతారాంపేట బైపాస్ రోడ్లో మజీద్ వెనక 1-2 లక్షల వరకుతో ఒక ట్రైన్ చేసినాము. మరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరి మేము లోపల కంపౌండ్ వాళ్ళు మొత్తం డ్రైన్ చేసి క్లీన్ చేసి డ్రైన్లో చేయించి మంచిగా గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఆవరణలో కూడా కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయించి దాన్ని కూడా శుభ్రంగా చేయించినాము. మరియు చేయబోయే పనులు కూడా దమాకనాపూర్ గ్రామంలో ఇంకా చేయబోయే పనులు కూడా మురుగకాలువల నిర్మాణాలు ఉన్నవి, బీసీ కాలనీలో సీసీ రోడ్లు ఉన్నవి. ఈ వల్ల తోటి వార్డు మెంబర్లతో అందరి సమావేశం ఏర్పాటు చేసి వారి సహాయ సహకారాలు వారి గ్రామ పంచాయతీలో మీటింగ్లో వారి అనుమతి తీసుకొని తీర్మానాలు చేసుకొని మిగతా పనులు కూడా చేయగలమని పార్టీ మాకు ప్రభుత్వం ఏ ఇళ్ళవైల టీఆర్ఎస్ పార్టీ మేము ప్రభుత్వ సహసహకారాలు తీసుకుంటూ మరి ఎవరి ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మన పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి గారు కానీ మన ప్రియతమ నాయకుడు మన ఆల వెంకటేశ్వరరెడ్డి గారు కానీ వీళ్ళందరూ మాకు సహకారం సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మొత్తం మేము గ్రామ పంచాయతీలో ఏ నెలలో ఎంత వచ్చిందో బడ్జెట్ అని చెప్పి మరి వీధి దీపాలకు ఇబ్బంది లేకుండా మరి మంచినీటి సమస్యలు లేకుండా 2 సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో ఉండే గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ వార్డు మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ సహకారాలు ఉన్నందున మరి రోజు నిత్యం ఏం చేయాలి ఊళ్ళో ఏ పనులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. మరియు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్నైనా కూడా పైన నేనున్న అధికారులను ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ వేరే పార్టీలు ఉన్నా కూడా మనకు ఎంపీటీసీ వేరే పార్టీ అయినా కూడా నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తుంది. వచ్చే ప్రతి దానికి కూడా ఆమె కూడా కొన్ని డిమాండ్ పెట్టినా, ఆమె వచ్చే ఫండ్స్ కూడా స్కూల్ ప్రహరీ గోడకోవాలని చెప్పినాను. జడ్పీసీ గారికి కూడా ఒక డిమాండ్ పెట్టినాను, ప్రహరీ గోడకు ఇద్దరు కలిసి జడ్పీటీసీ ఎంపీటీసీ నిధుల నుంచి కూడా ఆ ప్రహరీ గోడ కట్టాలని చెప్తే వాళ్ళు కూడా మాట ఇచ్చిండ్రు. మరి ఇచ్చిన బడ్జెట్లో కూడా వాళ్ళు మాట ఇచ్చిండ్రు. మరి ప్రహరీ గోడ నిర్మిస్తే